నాడులో ప్రత్యేకంగా వంటల కోసం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫుడ్ పెడతారు ప్రతి ఈ మహానాడులో కూడా ఇది ప్రత్యేకత ఎందుకంటే రకరకాల వంటకాలన్నీ కూడా తయారు చేసి సిద్ధం చేశారు ఇందులో ముఖ్యంగా హల్వా రెండు కాజా మూడు జిలేబీ నాలుగు వడ ఐదు మిల్లెట్స్ ఇలా చూస్తే బిర్యానీ ఎంతో మంచి బిర్యానీని కూడా ఇక్కడ సిద్ధం చేశారు చూడండి జీడిపప్పుతో కూడిన బిర్యానీ ఉంది ఈ బిర్యానీ తినేందుకు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే రైత మంచి చిక్కని రైత ఉంది అలాగే నెక్స్ట్ పన్నీర్ కర్రీని ఏర్పాటు చేశారు పోస్తే రైస్ వైట్ రైస్ సాధారణంగా ఎప్పుడు ఉండేది ఇది కాకపోతే పప్పు పప్పు ఇక్కడ ఎంతో మసాలాతో ప్రత్యేకంగా వేపిన పప్పుతో తయారు చేసింది చేశారు అలాగే దొండకాయ దొండకాయ ఫ్రై కూడా ఉంది దొండకాయ ఫ్రై కూడా ఉంది దొండకాయ ఫ్రైతో పాటు నెక్స్ట్ ములక్కాడ చిక్కుడుకాయ కర్రీ అలాగే ములక్కాడ చిక్కుడుకాయ కర్రీతో పాటు బెండ బెండకాయ ఫ్రై బెండకాయ వేరుశనగ పిక్కల ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ ఇవన్నీ ఆరగించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు అలాగే వంకాయ అన్నిటికంటే మేలైన వంకాయ కర్రీ కూడా సిద్ధం చేశారు ఇక చూస్తే ఇది ఏదో వెరైటీగా ఉంది దోసకాయ పచ్చడి అంట అలాగే ఇది కూడా ప్రత్యేక ఆవకాయ పచ్చడి అలాగే స్నాక్స్ ఏర్పాటు చేశారు ఈ చిన్నవి ఇవి చారులో నంచుకోవడానికి పనిచేస్తాయి మహానాడుకు సంబంధించి వంటలు అన్నీ కూడా ఇక్కడే వండుతున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఒక పెద్ద షెడ్ నిర్మించి అందులో రకరకాలైన వంటకాలు తయారు చేస్తున్నారు ఒకసారి చూద్దాం వీళ్ళు ఏం వండుతున్నారో ఒకసారి ఇక్కడికి వెళ్ళి పరిశీలిస్తే భారీ ఎత్తున ఇక్కడ రైస్ దీన్ని తయారు చేస్తున్నారు ఇప్పటికే మధ్యాహ్న సమయం కాబోతుంది అందరూ కూడా వంటకి సిద్ధమవుతున్న భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో వేగంగా ఈ వంటకాలు అనేది తయారు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు అన్ని రకాల వంటలను వండి అక్కడికి పంపించారు అయితే మిగతా ఇంకా సరిపోవము అనే ఉద్దేశంతో భారీ స్థాయిలో భారీ ఇక గిన్నెలతో ఈ వంటకాలన్నీ సిద్ధం చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఏ స్థాయిలో ఇక్కడ ఉందనేది ఇదిగో మరోపక్క ఇక గారెలు వడలు సిద్ధం చేశారు చూడండి ఈ వడలన్నీ కూడా ఎంత భారీ స్థాయిలో వండారనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద టెంట్ వేసి పెద్ద సామాగ్రితో మొత్తం మీద భారీ స్థాయిలోని వంటకాలన్నీ కూడా జరుగుతున్నాయి చూడండి ఎంతమంది పనిచేస్తున్నారో ఒక బాహుబలి సినిమాను తలపించే విధంగా ఇక్కడ ఒక ప్రక్రియ అనేది ఉందని చెప్పాలి ఇందులో ముఖ్యంగా రకరకాల వంటలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఇదిగో ఇదేదో పాకలా ఉందో చూద్దాం ఒకసారి ఇది నూనె మరిగిన నూనె ఇది మొత్తం ఇందులోనే ఈ వంటకాలన్నీ వేపుతున్నారు ఒకసారి చూద్దాం మిల్లెట్స్ అలాగే వడలు అలాగే అప్పడాలు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏదో ఒక పెద్ద సంగ్రామాన్ని తలపిస్తున్నట్టుగానే ఉందని చెప్పాలి చూద్దాం ఒకసారి ఓ భారీ క్యాన్లో భారీ వంటశాల మొత్తం వామో ఇదంతా చూస్తే ఒకసారి ఆశ్చర్యకరంగానే ఉంది ఈ స్థాయిలో మనం ఎక్కడ ఏదైనా చూడాలంటే ఇటువంటి వేదికలే ఇందుకు నిదర్శనం మిగిలిన ఎక్కడా కూడా ఈ స్థాయిలో మనకి వంటకాలు అనేవి జరగవు చూద్దాం ఇది ఏదో ఫ్రై చేస్తున్నారు ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్దాం ఒకసారి ఒకసారి చూద్దాం ఇది కూడా భారీగా వేపుతున్న చూడండి ఒకసారి భారీ స్థాయిలో ఏంటి ఇక్కడ కొబ్బరి 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 కూర దొండ కొబ్బరి కూరని వేపుతున్న చూడండి ఈ స్థాయిలో ఇలా ఇలా తయారు చేశారు దీనికి సంబంధించి సిద్ధం చేస్తున్నారు ఒకసారి ఇలా ఫ్రంట్కి వెళ్ళి మనం ఇంకొకసారి చూద్దాం ఏ స్థాయిలో పాత్రలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి చూడండి ఆయన ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి గుత్తొంకాయ కర్రీని ఏ స్థాయిలో ఎంత పెద్ద గళ్ళాల్లో తయారు చేస్తున్నారో ఒకసారి ఈ పెద్ద టిన్నులో పెద్ద బేషన్లో దీన్ని తయారు చేస్తున్నారు ఒకసారి చూద్దాం సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇవి విజయవాడ అండి విజయవాడ ఏ ఎంతమంది మొత్తం 400 మంది అంటే చూడండి 400 మంది ఈ వంటకాలు తయారు చేయడానికి వచ్చారు ఎన్ని రకాలు మొత్తం వండుతున్నారు 100 రకాల ఫుడ్ను వండుతున్నారు ఓకే ఓకే సరిపోద్దండి ఇది 2 రోజులు ఎంతమందికి సరిపెడతారు చూడండి మొత్తం మీద 50,000 మందికి ప్రతిరోజు సరిపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఒకసారి ఈ ప్రాంగణం అంతా